హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హిత క్రియేటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పుల్కాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే ఒకసారి చూడండి, పుల్కాలు ఎంత బాగా పొంగినాయో చూస్తున్నారు కదా, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. సో పుల్కాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, సో అవన్నీ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దీనిలోకి గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. నేను 2 కప్స్ తీసుకున్నాను. అండ్ అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి ఇవి సాల్ట్ పిండి కలిసి ఇలాగ ఒకసారి కలుపుకున్నాను. దీనిలోకి మనం ఆయిల్ ఏమీ వేయమండి. జనరల్ మనం చపాతీకి అయితే ఆయిల్ వేస్తాం, బట్ దీనిలో డైరెక్ట్ వాటర్స్ మిక్స్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. వితౌట్ ఆయిల్తో చేస్తాం ఈ ఫుడ్. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా బెటర్గా ఉంటుంది పుల్కా అనేది. సో పిండి కొంచెం మరీ గట్టిగా కాకుండా, అలానే సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. కొంచెం చపాతీ కన్నా కూడా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం చేసేటప్పుడు మనకి చేతికి అంటకూడదు పిండి. అండ్ అలాగే కర్రకి, చపాతీ కర్రకు కూడా అంటుకోకూడదు పిండి. ఇన్ కేస్ మీకు అలా అంటుతుంది అనుకుంటే కొంచెం పొడి పిండి యాడ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో ముందే మనం కలుపుకునేటప్పుడే కొంచెం వాటర్ చూసుకుని వేసుకుంటే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి పిండి మిక్స్ చేసేసానండి. పిండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు మూత వేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత చూస్తే పిండి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజు ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్స్లో చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఈ సైజులో అన్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది మనం చేస్తున్నప్పుడు మనకి ఆ బాల్లా చేసి ఒకసారి ప్రెస్ చేస్తే సైడ్న క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలండి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఎడ్జ్లు అనేవి క్రాక్స్ రాకూడదు. సో అలా ఉండేలా చూసుకోండి. క్రాక్స్ వస్తే ఏంటంటే పుల్కాలు పొంగవన్నమాట. ఇప్పుడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకసారి పిండి ముద్దని పొడి పిండిలో ఒకసారి డిప్ చేసుకుని ఒకసారి ఇలా మనం చేత్తో ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతోనే చేసుకోవాల్సి ఉంటుందండి. వీలైనంత మ్యాక్సిమం రౌండ్గా చేయడానికి ట్రై చేయండి. అవి పుల్కాలు రౌండ్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికైనా. అవి పొంగడానికి కూడా అవి చాలా రౌండ్గా ఉంటేనే పొంగుతాయండి బాగా. ఇన్ కేస్ మీకు రౌండ్గా రాదు అనుకుంటే ఇలా మామూలుగా జనరల్గా చేసేసి ఏదన్నా మూతతో కనుక ప్రెస్ చేసి రౌండ్ షేప్లో తీసుకోవచ్చు. నేను అన్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు చేరుతుంది. వేతాన్ని నేను ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పెనం పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పుల్కాలు వేసుకోవాలి. ఇవి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాల్సి ఉంటుందండి. హైలో పెట్టకూడదు అండ్ అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 సైడ్స్ కూడా కొంచెం చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా కాల్చుకోవాలి. తర్వాత ఏంటంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాల్సి ఉంటుంది. కొంచెం స్టవ్ కొంచెం హైలో పెట్టుకోండి, త్వరగా పొంగుతాయి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా పొంగినాయి పుల్కాలు. అయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. వీటిని ఇలా కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్లో లేదా ఏదన్నా గిన్నెలో మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఎంతసేపటిగా ఈ మార్నింగ్ చేసినా ఈవినింగ్ వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. సో నేను అన్నీ కూడా కాల్చేసి పక్కన పెట్టుకుంటున్నాను. వితౌట్ ఆయిల్తో చేసుకుంటున్నాం కదండి. సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇంకొకటి కూడా మీకు కాల్చి చూపిస్తున్నాను. ఇవి కొంచెం కేర్ఫుల్గా, అంటే స్టవ్ మీద డైరెక్ట్గా కదా, కొంచెం హ్యాండ్తో చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. చూసారు కదా, ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూపిస్తున్నాను. చూసారు కదా, మనం ఓపెన్ చేస్తే కూడా 2 లేయర్స్ లాగా చక్కగా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. అలాగే దీనిని మసాలా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి.